గుంటూరు జిల్లా నాగేక లక్ష్మీపురంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఏపీ కార్డు గురించి ప్రజలందరూ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. విశిష్ట అతిథిగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు పాల్గొన్న సీనియర్ నటులను కూడా సన్మానించడం జరిగింది. తర్వాత రెండో విషయము, మీరందరూ అడిగిన ప్రశ్నకు అంటే ఎన్ని చోట్ల నామినేషన్లు వేయడం జరిగింది, లేదు నామినేషన్లు స్వీకరణ కోసం ఏం ప్రక్రియ చేశారు అనేది. ఒకటి మెయిన్ విషయం అంటే గౌరవ సిఎస్ గారు ఇదివరకే మన ఎస్సిసి గారికి లేఖ రాయడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నెలకొన్న పరిస్థితుల్ని మాకు తెలియజేయడం జరిగింది. ఒక అధికారిగా, ఒక ఉద్యోగిగా నేను కానీ మా ఉద్యోగులందరం కూడా సిఎస్ గారి ఆదేశాల మేరకు మేము కట్టుబడుతున్నామన్నమాట. ఒకవేళ సిఎస్ గారి ఆదేశాల ప్రకారం రివైజ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాని ప్రకారమే పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ ఏదైతే ఉందో, అంటే నేను విధుల్లో కొనసాగుతున్నానా లేదా అని ఏదైతే ఉందో, అది వచ్చేసి మీ అందరికీ తెలిసినదే, మొన్న సాటర్డే శనివారం రోజున ఎస్సిసి గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా నేను కంట్రోల్ అనేది సిఎస్ గారి కంట్రోల్లో కానీ లేదా జిఏడి కంట్రోల్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. అన్లెస్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు నేను రిలీవ్ అయినా కూడా నాకు జీతం వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ టెక్నికల్ రీజన్స్ వల్ల జిఏడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు లేదా సిఎస్ గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు నేను ప్రస్తుతానికి నా విధుల్లో కొనసాగుతున్నాను. కానీ ఎలక్షన్ సంబంధించిన ఆదేశాలు ప్రస్తుతానికి అయితే నాకు రావట్లేదు. మా జేసీ గారే ప్రస్తుతానికి రెండుసార్లు ఇదివరకే ఎస్సీసీ గారు వారు వచ్చారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.